ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్భాగవతము డెబ్భై మూడవ అధ్యాయము బకాసుర వధ ఒకనక సమయంలో కంచని పనుపున కృష్ణ భగవానుడిని చంపడం కోసము ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు ఆయన పేరు బకాసురుడు బకుడు అనగా కొంగ గోపకులందరూ ఉదయాన్నే కృష్ణ బలరాములతో కలిసి తమ గోప సమ్మదడంతటినీ తీసుకుని బృందావనానికి బయలుదేరారు వారికి అక్కడ ఒక పెద్ద పర్వతము ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది బకుడు అన్ని పనులు మానేసి ఒకే విషయం మీద దృష్టి పెట్టి జానం చేస్తున్న వాడిలా తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్య రూపానికి భంగమన్న ఉద్దేశంతో మహాపురుషులైన వారు మౌనాన్ని ఆశ్రయించి ఎలా ఉంటారో అలా ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు మీరు కొంగను పరిశీలించినట్లయితే అది చాలా ఆశ్చర్యకరంగా నిలబడుతుంది అది చెరువు ఒడ్డునో ఎక్కడో ఒక కాలు మీద నిలిచినట్లుగా ఉంటుంది చూడటానికి చాలా సత్వగుణంతో ఉన్నదని ఒకరికి అపకారం చెయ్యనది అని నమ్మేలా ఉంటుంది కానీ దాని మనసులో ఉండే భావన వేరు కృష్ణ పరమాత్మను ఈ నుంచి వేరు చేస్తే కృష్ణుడిని ఒక్కడినే నిర్జించగలిగితే మిగిలిన గోపబాలకురందరూ తమంత తాము ప్రాణాలు విడిచిపెట్టేస్తారు అందుకే బగుడనబడే రాక్షసుడు కృష్ణుడిని చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు ఏది కొత్తది కనపడినా కృష్ణుడికి చెప్పటం గోపబాలకు అలవాటు కృష్ణ ఆ కొంగను చూడు అది ఎంత తెల్లగా పెద్దగా ఉందో చూడు అన్నారు అది ఒక్కసారి తన పాదాన్ని భూమికి వేసి తాటించి పైకి లేచి రెక్కలు అలారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆకాశంలో వేగంగా తిరగటం ప్రారంభించింది దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరికి కింద పడిపోతున్నాయి అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణపరమాత్మను తన రెండు చంచుప్పటాలతో ఇరికించుకొని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చొని కృష్ణుడిని మింగేసింది ప్రాణం పోయిన ఇంద్రియాలు ఎలా ఉంటాయో కృష్ణుడిని భకుడు మింగేస్తే గోపబాలురు అలా అయిపోయారు ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు ఇది భగవంతుని పట్ల వారికి ఉన్న గౌరవము ఇది వారికి ఉన్న భక్తి కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు ఆ పదార్థమే అలాంటిది ఏ వస్తువును ప్రేమిస్తే ఆనందము మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మము అని తెలియక్కర్లేదు ఎప్పుడైతే వీరంతా ప్రాణం లేని ఇంద్రియాల్లా అయిపోయారో ఉత్తరక్షణ మందు కొంగకంట మందు ఉన్న కృష్ణపరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయాడు కంటమందు ఉన్నవాడు బయట ఉన్న గోపాల బాలుర ఆర్తిని గ్రహించాడు ఈ బాలురు వెనక్కు తిరిగి పారిపోయినట్లయితే పరమాత్మ ఉత్తరక్షణం వైకుంఠం చేరగలడు కానీ తన గురించి అల్లాడుతున్న వారి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్లకు దర్శనమివ్వాలి అందుకని కొంగ కంఠం నుంచి బయటికి రావటానికి ఆయన అగ్నిహోత్రం అయిపోయాడు వెంటనే కొంగ కక్కేసింది పిల్లవాడిని వదిలిపెట్టకూడదని ముక్కు పుటాలతో పొడిచి చంపేస్తాను అలా చంపి మింగేస్తాను అని ఆయన వెంటపడింది అలాంటి దాన్ని గట్టిగా పట్టుకొని గడ్డిపరకను చీల్చినట్లు చీల్చి కృష్ణుడు ఆ పక్షిని చంపేశాడు పక్షి కొంగగానే ఎందుకు రావాలి వస్తే కృష్ణపరమాత్మ లోపలికి వెళ్ళి బయటికి వచ్చి చంపాడు అలా రాకుండా చంపకూడదా బొకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అతని పేరే దంబము దంబము అంటే పైకి ఒకలా కనపడుతూ లోపల మరోలా ఉండటము దంభాన్ని నిగ్రహించలేరు ఇది పైకి ఒకలా ఉంటుంది లోపల ఒకలా ఉంటుంది ప్రతిక్షణము వెన్నంటే ఉంటుంది మనసును ప్రయత్నపూర్వకంగా గెలవాలి దంభము మహా పాపకార్యము సత్యమంటే కృష్ణుడు కృష్ణుడిని తినేస్తాను అంటుంది లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా ఉండే ప్రయత్నం మొదలు పెట్టాలి అందుకు భగవంతుని స్మరణ చేయాలి దంభాన్నించి తప్పించుకోవటం కష్టము అది సత్యాన్ని మింగుతుంది అందుకని ముందుగా కృష్ణుడు మింగబడాలి ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోతనమే బయటికి రావాలి దంభాన్ని చీల్చాలి అలా చీలిస్తే కృష్ణుడు తనంతట తాను గోపాల బాలురకు దక్కాడు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయనను ఆర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభాన్ని తీసేస్తాడు ఆయనే మనలను రక్షించి పుణ్యపురుషుడుగా మారుస్తాడు దీపము మీద వెళ్ళిపడిపోయిన సలభాలు ఎలా కాలిపోతాయో ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వారంతా మాడిపోయారు హృదయంలో భగవంతుని నిలబడటం చేత అసరీ గుణాలు లోపల ప్రవేశించటానికి ప్రయత్నం చేసిన నామం పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసిపోయి రాలిపోయి నువ్వెప్పుడూ పవిత్రమై ఉండిపోతావు గోపాల బాలురు కృష్ణుని గురించి ఆర్తి చెందినట్లు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నువ్వు భగవంతుడి గురించి ఆర్తి చెందటం నేర్చుకోవాలి ఇది వేరొక ప్రబద్ధ ఇది వేరొకరి ప్రబోధం చేతకు వచ్చేది కాదు నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి భగవంతుని గుర్చి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి అవి మాత్రమే నిన్ను రక్షించగలవు అన్యాలేవి కూడా రక్షించలేవు బకాసుర సంహార వృత్తాంతము నుండి ఈ విషయాలను మనం గ్రహించాలి శ్రీమద్ భాగవతము డెబ్భై మూడవ అధ్యాయం సంపూర్ణం